హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తిక్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రానిక్స్ వెజెట్ ఛానల్. మీరు చూస్తున్నారు కదా, ఈ ఐసీ పేరు CD4017. దీనికి 16 పిన్స్ ఉంటాయి. CD4017 ఐసీ ఉంది కదా, ఐసీ పిన్స్ అయితే కనుక అన్నీ ఫ్లాట్గా చేసుకుంటున్నాను నాకు సోల్డింగ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం. పిన్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత ఐసీ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఐసీలో మీకు మధ్యలో నాచ్ కనిపిస్తుంది. నాచ్ కనిపిస్తుంది, దానికి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పిన్, దాన్ని ఫస్ట్ పిన్ అంటాం. అలా కిందకు వస్తే లాస్ట్ పిన్, ఎయిత్ పిన్ అంటాం. మళ్ళీ రైట్ సైడ్ నుంచి కింద నుంచి స్టార్ట్ అవుతుంది 9th పిన్. అలాగా 16 పిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే కనుక నేను పిన్ నెంబర్ 13ని పిన్ నెంబర్ 8ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ కనెక్షన్ అయితే అది చేస్తున్నాను. సర్క్యూట్ అపియరెన్స్ బాగుండడం కోసం ఐసీ వెనకైతే కనెక్షన్స్ చేస్తున్నాను. ఐసీకి నేనైతే ప్రీ సోల్డింగ్ చేసుకుంటాను. ప్రీ సోల్డింగ్ చేస్తే కనుక మనకి తర్వాత వేరే కనెక్షన్స్ చేస్తాం కదా, చేసినప్పుడు కనెక్షన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటాయి, అందుకని ప్రీ సోల్డింగ్ చేస్తున్నాను. బ్లాక్ వైర్ని పిన్ నెంబర్ 13కి అయితే సోల్డర్ చేసి కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. 13th పిన్కి కనెక్ట్ అయ్యి ఉన్న బ్లాక్ వైర్ని 8th పిన్ మీద అయితే కనుక ట్విస్ట్ చేశాను. ట్విస్ట్ చేసి సోల్డింగ్ నాట్తో సోల్డర్ చేసి కనెక్ట్ చేశాను. ఎల్లో కలర్ వైర్ని పిన్ నెంబర్ 15కి సోల్డర్ చేసి కనెక్ట్ చేశాను. పిన్ నెంబర్కి 15కి కనెక్ట్ అయ్యి ఉన్న సేమ్ వైర్ని పిన్ నెంబర్ 4కి కూడా కనెక్ట్ చేస్తాను. సోల్డర్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న వైర్స్ని కట్ చేశాను. ఐసీకి బ్యాక్ సైడ్ అయితే చేసే కనెక్షన్స్ అయిపోయాయి, అందుకని ఇంకా నెక్స్ట్ చేసే కనెక్షన్స్ అని ఐసీకి ముందే అయితే చేస్తున్నాను. అందుకని ఐసీని ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నాను మళ్ళీ చేసుకోవడం కోసం. దీన్ని ఫోటోడయోడ్ అంటారు. దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్, ఇంకో టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్. ఫోటోడయోడ్ పాజిటివ్ టెర్మినల్ని పిన్ నెంబర్ 14 కనెక్ట్ చేస్తున్నాను. ఫోటోడయోడ్ నెగిటివ్ టెర్మినల్ అయితే కనుక పిన్ నెంబర్ 16 కనెక్ట్ చేస్తున్నాను. ఇదైతే 10 కిలో ఓమ్స్ రెసిస్టర్ అనమాట. 10 కిలో ఓమ్స్ రెసిస్టర్లో ఒక టెర్మినల్ని పిన్ నెంబర్ 14కి కనెక్ట్ చేస్తున్నాను. 10 కిలో ఓమ్స్ రెసిస్టర్ సెకండ్ టెర్మినల్ని పిన్ నెంబర్ 13కి కనెక్ట్ చేస్తున్నాను సోల్డర్ చేసి. ఇది 1 కిలో ఓమ్స్ రెసిస్టర్. 1 కిలో ఓమ్స్ రెసిస్టర్లో ఒక టెర్మినల్ని పిన్ నెంబర్ 2కి సోల్డర్ చేసి కనెక్ట్ చేస్తున్నాను. రెడ్ వైర్ని పిన్ నెంబర్ 16 కనెక్ట్ చేస్తున్నాను. రెడ్ వైర్ ఎందుకు వాడుతున్నానంటే కనుక పిన్ నెంబర్ 16 అనేది ఆ ఐసీకి సప్లైకి పాజిటివ్ టెర్మినల్ అనమాట, అందుకని చెప్పి రెడ్ వైర్ వాడుతున్నాను. ఇది BT136 ట్రయాక్ అంటారు. దీనికి 3 పిన్స్ ఉంటాయి. 1 కిలో ఓమ్స్ రెసిస్టర్లో సెకండ్ టెర్మినల్ని BT136 ట్రయాక్లో 3rd పిన్ కనెక్ట్ చేస్తున్నాను. 3rd పిన్ అంటే అది గేట్ అనమాట, గేట్ కనెక్ట్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉండే టెర్మినల్స్ని కట్ చేసుకుంటున్నాను. ఐసీలో 8th పిన్ నుంచి వచ్చిన బ్లాక్ వైర్ని అంటే గ్రౌండ్ వైర్ని BT136 ట్రాక్లో 1st పిన్ అంటే మెయిన్ టెర్మినల్ 1 అంటే T1కి కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే కనుక ల్యాంప్ హోల్డర్. ల్యాంప్ హోల్డర్కి ఫేజ్ న్యూట్రల్ 2 ఉంటాయి. ఫేజ్ న్యూట్రల్లో నేను ఫేజ్ని మధ్యలో బ్రేక్ చేశాను. ఆ బ్రేక్ చేసి ఆ బ్రేక్ చేసిన కనెక్షన్స్ ఇవ్వడం కోసం బ్రేక్ చేశాను. న్యూట్రల్ ఏమైనా డైరెక్ట్ కనెక్ట్ చేస్తాము, ఫేజ్ మాత్రం బ్రేక్ చేసి ఇస్తాము. అంటే ఇక్కడ ఇది అయితే కనుక స్విచ్లో యాక్ట్ చేస్తాను అనమాట ట్రయాక్ అన్నది, అందుకని చెప్పి బ్రేక్ చేసి అక్కడ ఇస్తామన్నమాట. ఆ బ్రేక్ చేసిన 2 వైర్స్లో ఒక వైర్ని అయితే కనుక నేను పిన్ నెంబర్ 3కి కనెక్ట్ చేస్తున్నాను. ఇంకో వైర్ని పిన్ నెంబర్ 2కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఓవరాల్ కనెక్షన్స్ అయితే ఎలా ఉన్నాయి? మనకి ఇక్కడ రెడ్ బ్లాక్ వైర్ కనిపిస్తున్నాయి కదా, అవి సప్లై టెర్మినల్స్ అనమాట. రెడ్ పాజిటివ్, బ్లాక్ నెగిటివ్. మల్టీమీటర్ని DC 0 to 20 volts మోడ్లో పెట్టాను. నేను వాడే DC వోల్టేజ్ సోర్స్ అవుట్పుట్ ఎంత వస్తుందో చెక్ చేస్తున్నాను. ఆ సోర్స్ అవుట్పుట్ అయితే కనుక నాకు 12.08 వోల్ట్స్ వస్తుంది. నా సర్క్యూట్కి కూడా కావాల్సిన ఇన్పుట్ 12 వోల్ట్సే కాబట్టి ఆ DC వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఇంటెన్షనే బల్బ్ని కంట్రోల్ చేయడం కాబట్టి మనం ఇప్పుడు బల్బ్కి అయితే కనుక సప్లై అయితే ఇస్తున్నాను. సప్లై ఇచ్చి నెక్స్ట్ చెక్ చేయాలి, అందుకని చెప్పి సప్లై అయితే ఇస్తున్నాను. 220 వోల్ట్స్ ఏసీ సప్లై అనమాట. ఇదైతే కనుక సెల్ఫ్ మేడ్ రిమోట్, చాలా సింపుల్ చేయడం. మీకు ఎలాగ చేయాలో తెలియాలంటే కనుక కార్డ్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే రిమోట్లో బటన్ని ఒకసారి ప్రెస్ చేసామో అప్పుడు బల్బ్ ఆన్ అవుతుంది. సెకండ్ టైం ప్రెస్ చేసినప్పుడు బల్బ్ ఆఫ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కనుక పిన్ కనెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిన్ నెంబర్ 8ని పిన్ నెంబర్ 13ని స్టార్ట్ చేసాము. పిన్ నెంబర్ 8 గ్రౌండ్ అనమాట, అందుకని చెప్పి గ్రౌండ్కి సప్లై అవ్వాలి కాబట్టి ఇక్కడ సప్లైలో గ్రౌండ్ని కనెక్ట్ చేశాను. పిన్ నెంబర్ 16ని సప్లైకి ఇచ్చాను. ప్లస్ పిన్ నెంబర్ 60 దగ్గర నుంచి ఫోటోడయోడ్లో నెగిటివ్ టెర్మినల్, ఫోటోడయోడ్లో నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ పిన్ నెంబర్ 15ని పిన్ నెంబర్ 4ని స్టార్ట్ చేశాను. పిన్ నెంబర్ 4ని పిన్ నెంబర్ 15 ఎందుకు స్టార్ట్ చేశాను కనుక ఎప్పుడైతే సెకండ్ అవుట్పుట్లోకి వచ్చిందో అవుట్పుట్లోకి రాగానే పిన్ నెంబర్ 15 ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయిన వెంటనే రీసెట్, అంటే మళ్ళీ ఫస్ట్ అవుట్పుట్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ అవుట్పుట్ అంటే ఇక్కడ మనకి స్టార్ట్ అయ్యేది ఓ నాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అది ఇంకా క్లియర్గా చెప్తా. నెక్స్ట్ ఫోటోడయోడ్ నెగిటివ్ని పిన్ నెంబర్ 14 కనెక్ట్ చేశాను. పిన్ నెంబర్ 14కి 13కి మధ్య 10 కిలో ఓమ్స్ రెసిస్టర్ కూడా కనెక్ట్ చేశాను.
క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ పిన్ నెంబర్ టూకి అయితే కనుక 1 kilo-ohms రెసిస్టర్ కనెక్ట్ చేశాను. ఆ 1 kilo-ohms రెసిస్టర్లో సెకండ్ టెర్మినల్ని BT136 ట్రాక్లో గేట్ టెర్మినల్ కనెక్ట్ చేశాను. నెక్స్ట్ ఇది T1 మెయిన్ టెర్మినల్ 1, ఆ టెర్మినల్ని గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. ఎందుకంటే కనుక ఇక్కడ గేట్ సర్క్యూట్ ఎక్కడ అవ్వాలంటే కనుక 2 pins అదే దానికి అక్రాస్ ఓల్టేజ్ అప్లై అవ్వాలి కదా. ఎప్పుడైతే 2 ఉంటాయో అప్పుడే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, అప్పుడే ఓల్టేజ్ అనేది అప్లై అవుతుంది, అందుకని చెప్పి కనెక్ట్ చేసాము. ఇదైతే కనుక T1కి T2కి అయితే కనుక మనం ఇది ఒక స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. అదే మనం సర్క్యూట్లో మాట్లాడినట్టుగా బ్రేక్ చేసి కనెక్షన్ ఇస్తున్నాం కదా ఆ పార్ట్. ఇది ఓవరాల్గా సర్క్యూట్ అయితే కనుక ఇది మనం ఇప్పుడు సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి చూద్దాం. ఎప్పుడైతే నేను ఓల్టేజ్ అప్లై చేశాను 12 volts అప్లై చేశాను, ఏసీ అనేది అయితే కనుక ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఇనీషియల్గా మనకు అవుట్పుట్ O0లో ఉంటుంది. O0 అనేది ఫస్ట్ అవుట్పుట్ అనమాట, O0లో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ పల్స్ అనేది ఇచ్చాము, అంటే మనం చేసుకున్న రిమోట్లో ఒకసారి బటన్ అయితే నొక్కాము, నొక్కినప్పుడు అది O1లోకి వెళ్తుంది. O1లో నుంచి గేట్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ 1 kilo-ohms రెసిస్టర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కనుక మనకి ఇక్కడ కావాల్సిన 1.5 volts కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఎప్పుడైతే ట్రిగ్గర్ చేసినప్పుడు O1 దగ్గర నుంచి 12 volts వస్తుంది, కానీ మనకు కావాల్సింది ఇక్కడ 1.5 volts. అందుకని చెప్పి 1 kilo-ohms రెసిస్టర్ పెట్టాం. ఎప్పుడైతే సెకండ్ టైం నొక్కానో O1 దగ్గర నుంచి O2కి వెళ్తుంది. O2 దగ్గరకు వచ్చినప్పుడు O2 దేనికి కనెక్ట్ అయ్యాను, 15 పిన్ నెంబర్ 15 కనెక్ట్ అయ్యింది. పిన్ నెంబర్ 15 రీసెట్ అనమాట. ఎప్పుడైతే పిన్ నెంబర్ O2లోకి వచ్చిందో O2 దగ్గర అయిన అవుట్పుట్ ఆటోమేటిక్గా రీసెట్లోకి వెళ్ళిపోతుంది, ఎప్పుడైతే రీసెట్లోకి వచ్చిందో మళ్ళీ O0లోకి వస్తుంది, అంటే ఇక్కడ ఈ అవుట్పుట్లోకి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైతే పల్స్ నొక్కామో ఆటోమేటిక్గా O1లోకి వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం నొక్కినప్పుడు O2లోకి వస్తుంది. O2 మళ్ళీ ట్రిగ్గర్ అయిపోయి మనం O0లోకి వస్తుంది. మనం కావాలంటే చెక్ చేయాలనుకున్నా కనుక ఇనీషియల్ కండిషన్ ఆన్ చేసినప్పుడు O0 దగ్గర గ్రౌండ్ దగ్గర పెట్టి వోల్ట్ మీటర్తో చెక్ చేయొచ్చు. చెక్ చేస్తే కనుక మనకి 12 volts అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.